हाय फ्रेंड्स, ईरोजु मन चैनल स्पाइसी एंड यम्मी गा उंडे बोनलेस चिकेन बिर्यानी कोंचेम डिफरेंट वे लो एला चेयालो चूपिस्तुन्नानंडि। मनं रेगुलर गा चेसुकुने चिकेन बिर्यानी कंटे ई बिर्यानी रेसिपी चाला डिफरेंट गा उंटुंदि। टेस्ट मात्रं 100% रेस्टारेंट लो चेसे चिकेन बिर्यानी लागे उंटुंदि। నేను చెప్పే ఈ టిప్స్ని పాటిస్తే చాలండి, మీరు కూడా అచ్చం రెస్టారెంట్ స్టైల్ బోన్లెస్ చికెన్ బిర్యానీని మీ ఇంట్లోనే చేసేసుకోవచ్చు। సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। ముందుగా ఒక బౌల్ లోకి శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసిన 1 కేజీ బోన్లెస్ చికెన్ ని తీసుకుంటున్నానండి। ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి। అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి। నేను 1 టీ స్పూన్ వరకు వేసాను। లెమన్ జ్యూస్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను। ఇప్పుడు ఇదంతా కూడా చికెన్ కి ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట। ఇలా మసాలాలతో చికెన్ ని ఒక 5 నిమిషస్ బాగా కలిపిన తర్వాత దీంట్లోకి రెడ్ ఫుడ్ కలర్ ని కూడా వేస్తున్నానండి। ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, జస్ట్ కలర్ కోసమే వేస్తున్నాను। మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు। ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ ని 1 టు 2 అవర్స్ వరకు మనం ఒక పక్కన పెట్టేసుకుందాము। 1/2 అవర్ ముందు 2 కప్స్ రైస్ అంటే 500 గ్రామ్స్ వరకు రైస్ ని వాటర్ లో నానబెట్టి పెట్టుకోవాలండి। అలాగే బిర్యానీ మసాలాలు, హోల్ స్పైసెస్ అన్ని తీసుకోవాలి। ఒక మీడియం సైజ్ ఆనియన్ ని నేను కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ లాగా చేసుకున్నానండి। అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా తీసుకున్నాను। ఇప్పుడు ఒక కప్పులో 150 గ్రామ్స్ వరకు పెరుగు తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్స్ కారం పొడి, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి। ఇలా పెరుగుని ముందుగా మసాలాలతో మిక్స్ చేసుకోవడం వల్ల మనకి పెరుగు ఉండలు కట్టకుండా ఉంటుంది। అండ్ మసాలాలన్నీ కూడా పెరుగులో మంచిగా మిక్స్ అవుతాయి అన్నమాట। ఇప్పుడు ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని తీసుకుందాం। ఈ పాన్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందామండి। ఇలా నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ని ఇందులో వేసుకుందాం। ఒక్కొక్క పీస్ లాగా ఇలా వేసుకోవాలి। ఇప్పుడు మనము స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ చికెన్ ని తందూరి చికెన్ లాగా ఫ్రై చేసుకోవాలండి। ఈ విధంగా 5 నిమిషస్ ఒకసారి ఫ్లిప్ చేసుకుంటూ అన్ని వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి। ఇలా చికెన్ ని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చికెన్ ని ఒక ప్లేట్ లోకి సెపరేట్ చేసుకుందామండి। ఇప్పుడు సేమ్ పాన్ లోకి ఒక 15-20 వరకు కాజు వేసుకొని ఈ కాజుని కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం। ఇలా ఫ్రై చేసుకున్న కాజుని తీసి పక్కన పెట్టేసుకుందామండి। ఇప్పుడు సేమ్ పాన్ లోకి ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు అలాగే మిరియాలు వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసుకుందామండి। ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగు ఉంటుంది కదా, మసాలాలతో ప్రిపేర్ చేసిన పెరుగుని వేసుకొని ఈ పెరుగుని మనము స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి। మనకి ఎప్పుడైతే ఇలా పెరుగులోంచి ఆయిల్ పైనికి తేలినట్టుగా అవుతుందో అప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసిన చికెన్ పీసెస్ ని వేసుకోవాలండి। ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ చికెన్ పీసెస్ ని ఒక 10 నిమిషస్ వరకు కుక్ చేసుకోవాలండి। మూత పెట్టుకొని 10 నిమిషస్ తర్వాత చికెన్ పీసెస్ ని ఇంకో వైపు కి టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 10 నిమిషస్ వరకు మళ్ళీ కుక్ చేసుకోవాలన్నమాట। ఇలా చేయటం వల్ల మనకి చికెన్ పీసెస్ చాలా జ్యూసీగా అండ్ టేస్టీగా ఉంటుందండి। మసాలాలన్నీ కూడా బాగా పడతాయి అన్నమాట చికెన్ పీసెస్ కి। ఇలా ఒక 10 నిమిషస్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 100 గ్రామ్స్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నానండి। నేనైతే
మీడియం సైజ్ ఆనియన్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ మొత్తం కూడా ఈ చికెన్ గ్రేవీతో ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకో 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యి మంచిగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలండి. అలాగే ఒక 10-15 వరకు కాజు కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న ఆనియన్ స్లైసెస్, ఇంకా ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఈ ఆనియన్స్ అన్నీ కూడా మెత్తగా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఆనియన్స్ కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 3 కప్స్ వాటర్, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు రానిద్దామండి. మనము 2 కప్స్ రైస్ తీసుకున్నాం కదా, దానికి 3 కప్స్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. అంటే 1:1.5 రేషియోలో తీసుకోవాలన్నమాట వాటర్ని. ఇలా వాటర్ ఒకసారి బాయిలింగ్కి వచ్చిన తర్వాత మనం 1/2 అవర్ ముందు రానబెట్టుకున్న 2 కప్స్ రైస్ని వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే రైస్ మొత్తం 90% కుక్ అయ్యే వరకు పెట్టుకోవాలండి. దీనికి మనకు 15-20 మినిట్స్ టైం పడుతుంది అన్నమాట. చూసారు కదా, 15-20 మినిట్స్లో మనకి రైస్ ఈ విధంగా కుక్ అవుతుంది. దీంట్లో కొద్దిగా చెమ్మ ఉంటుందండి, ఇంకా వాటర్ ఉన్నట్టుగానే ఉంటుంది. అండ్ రైస్ చూసారా ఈ విధంగా కుక్ అవుతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ ఒక పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనకి పక్కన చికెన్ గ్రేవీది కూడా రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోంచి ఒక 1/2 చికెన్ని పక్కన ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకుందాము. నేను ఈ బిర్యానీని లేయర్స్ లాగా చేసి చూపిస్తున్నానండి, సో అందుకని 1/2 చికెన్ని పక్కన పెట్టుకొని ఇంకో 1/2 చికెన్ని మళ్ళీ సెకండ్ లేయర్ లాగా వేసుకుంటామన్నమాట. సో నేనైతే ఈ చికెన్ ఇంకా రైస్ని సైమల్టేనియస్గా చేశానండి. ఇలా చికెన్ని ఒక 1/2 పార్ట్ తీసిన తర్వాత ఇందులోకి ఒక లేయర్ వరకు రైస్ని యాడ్ చేసుకుందామండి. ఇక్కడ మనకి రైస్ చూసారా ఎంత పొడి పొడలాడుతూ వచ్చిందో. మనం రెగ్యులర్గా బిర్యానీస్ అంటే బాస్మతి రైస్ యూజ్ చేస్తాం కదండి, బాస్మతి రైస్ లేకపోయినా సరే ఇలా నార్మల్ రైస్తో మనం బిర్యానీస్ చేసినా కూడా ఇలాగే పొడి పొడలాడుతూ రావాలంటే రైస్ ఉడికించుకునేటప్పుడు వాటర్ని యాడ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఉంటే మనకి రైస్ ఈ విధంగా పొడి పొడలాడుతూ వస్తుందండి. అండ్ ఇప్పుడు ఈ రైస్ లేయర్ లాగా వేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ క్యాషూ వేసుకొని ఆ తర్వాత మిగిలిన చికెన్ పీసెస్ కూడా వేసుకొని మిగిలిన రైస్ని పైన లేయర్ లాగా సర్దుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైనకి కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ కాజు వేసుకొని ఇప్పుడు 1 స్పూన్ వరకు యెల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. యెల్లో ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల మనకి ఈ చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో చికెన్ని ఫ్రై చేసేటప్పుడు కూడా నెయ్యితోటి ఫ్రై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు దీనిపైనకి అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మనం ఇంకొక 30 మినిట్స్ వరకు ఈ బిర్యానీని మూత తీయకుండా అలాగే వదిలిపెట్టి 30 మినిట్స్లో మనకి ఈ బిర్యానీ మంచిగా సెట్ అయిపోతుందండి. సో ఇప్పుడు మూత తీసుకొని సర్వ్ చేసుకుంటే చూసారా ఇక్కడ మనకి రైస్ ఎంత పొడి పొడలాడుతూ వచ్చిందో, అండ్ చికెన్ కూడా చాలా జ్యూసీగా ఉంటుందండి. ఈ విధంగా చేస్తే నేను ఈ బిర్యానీని మదర్స్ డే రోజు ప్రిపేర్ చేశాను, మా పిల్లలకి బాగా నచ్చిందనమాట అండ్ మా వారికి కూడా చాలా బాగా నచ్చిందండి. సో మీరు కూడా 100% రెస్టారెంట్ స్టైల్ బోన్లెస్ చికెన్ బిర్యానీని నేను చెప్పే టిప్స్తో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.